అన్ని బ్యాంకుల దగ్గర జనం బారులు తీరున్నారు. ప్రస్తుతం తిరుపతిలో బ్యాంకుల దగ్గర పరిస్థితి మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం తిరుపతిలో బ్యాంకుల దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఋషి, మనం తిరుపతిలో నిన్న చిల్లర కోసం ఇబ్బంది పడ్డ ప్రజలంతా ఈ రోజు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఇది తిరుపతిలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ వద్ద ఉదయం 9:30 నుంచి ఇదే రకమైన క్యూ కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ బ్యాంకులు తమ నిర్లక్ష్యాన్ని మరోసారి బయటపెట్టాయి. 10 గంటల వరకు కూడా ఇప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్న వారిని లోపలికి అనుమతించడం లేదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ప్రజల ఇబ్బందులను గమనించి 9 గంటల నుంచి వచ్చిన వారికి వచ్చినట్లుగా తమ 4000 రూపాయలు నగదు చెల్లిస్తుండగా ఇక్కడ మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం 10 గంటల తర్వాతనే తమ కార్యాలయం తెరుస్తామంటూ చెప్పి కొత్త రకంగా వారు ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడే వారు లోపలికి వినియోగదారులను పంపుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తం మీద ఇదే రకమైన పరిస్థితి తిరుపతిలోని అన్ని బ్యాంకుల వద్ద కూడా కనిపిస్తుంది. చాలామంది ఈ నిన్నంతా 500 ప్రభుత్వం ప్రకటించిన 500, 1000 రూపాయల నోట్ల రద్దు వల్ల నిన్నటి రోజు అనేక ఇబ్బంది పడిన ప్రజలు ఈరోజు 4000 రూపాయల వరకు బ్యాంకుల వద్ద తీసుకోవచ్చున్న కారణంతో వారంతా బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు. ఇక్కడ చాలామంది ఒక ఫామ్తో పాటు అదేవిధంగా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఫామ్తో పాటు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు నిన్న ఏ విధమైన ఇబ్బంది పడ్డారు? అంటే చిల్లరలు లేవు కదా, ఈ 500 ఇస్తే ఎక్కడ చల్లక ఇబ్బంది అయింది. మేము మార్కెట్కి పోయి ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా కూరగాయలు కూడా ఇబ్బందికరం. 500 రూపాయలు ఇస్తే చిల్లరలు లేవు అనేసి ఇబ్బందికరంగా ఇబ్బంది పడ్డాము. ఈరోజు తీసుకొని నిన్న ఏమన్నా మీరు ఎక్స్ట్రా చెల్లించారా? ఎక్కడ కానీ మేము చేయలేదు. ఒక 500 తీసుకొని మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఎవరు తీసుకోలేదు, తర్వాత రిటర్న్ వచ్చేసాను. ఋషి, ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులతో సహా నేరుగా వెళ్తున్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ విధంగా తీసుకుని వెళ్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఎంత డ్రా చేయాలని వెళ్తున్నారు? అమౌంట్ డ్రా చేయడానికి వెళ్తున్నారా? డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పండి సార్, చిల్లర తీసుకోవడానికి? డిపాజిట్ చేయడానికి వెళ్తాం, రేపు తీసుకుంటాం, డ్రా చేసుకుంటాం సార్. ఎంత మొత్తం చేసుకుంటున్నారు? 5000 సార్. 5000. ప్రతి ఒక్కరు డిపాజిట్ గతంలో తీసుకున్న డబ్బులు వృధా అవుతుందనే కారణంతోనే డిపాజిట్ చేయడానికి వెళ్తున్న దృశ్యాలను ఇక్కడ మనం చూడవచ్చు. చాలామంది ఇక బ్యాంకు లోపల పరిస్థితిని కూడా చూద్దాం. లోపల ఏ విధంగా మనము అక్కడ దృశ్యాలు చాలా వరకు కౌంటర్లను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్తున్న బ్యాంకులు ఇక్కడ చూడవచ్చు. ప్రతి చోట డిపాజిట్ దారులంతా క్యూ లైన్లలో బ్యాంకుల్లో కిక్కిరిసిపోయిన దృశ్యాల్లో మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మెయిన్ తిరుపతిలోని నిరంతరం కిక్కిరిసిపోయి ఉండే ఒక స్టేట్ బ్యాంక్లోని విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పరిస్థితి మొత్తం మీద బ్యాంకులు కూడా అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక చోట చిల్లర నోట్లతో పాటు మరో చోట 500, 1000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకుంటున్న దృశ్యాలను మనము ఇక్కడ చూడవచ్చు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదని తాము డిపాజిట్ కోసం ఇక్కడికి వచ్చామని చెప్తున్న వినియోగదారులు అంటున్నారు. సార్, మీరు డిపాజిట్ చేయడానికి వచ్చారా? అంటే నిన్న ఏమైనా ఇబ్బంది పడ్డారా చిల్లర విషయంలో? చిన్న ఉండింది, చిన్న ఇబ్బంది లేదు. ఇట్ ఇస్ నా, ఇట్ కెన్ బి అవుట్కమ్. హౌ టు ఫీల్ ఈ విధంగా రద్దు కావడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంది? అంటే ఇది కంట్రీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనం చిన్న ప్రాబ్లం పడినా పర్వాలేదు. వెన్ ద కంట్రీ మనకు బాగుపడుతుందంటే చిన్న సిటిజన్స్ బాధపడినా 1 or 2 డేసే కదా, 1 or 2 డేసే కాబట్టి ఇది సంతోషం చెప్పాలి. అంటే ఇది ఒక సంతోషదగ్గ పరిమాణం అయినప్పటికీ నిన్నటి రోజు వరకు చాలామంది ఇబ్బందులు పడ్డారు. అయితే మొత్తం మీద 500, 1000 రూపాయల నోట్లు తమ వద్దున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పెద్ద సంఖ్యలో ఈ విధంగా ఇప్పుడు మనం పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఇక్కడ చేరుకుంటున్న దృశ్యాలను ఇక్కడ చేరుకుంటున్నారు. మీరు చెప్పండి సార్, మీరు ఎంత మొత్తం డిపాజిట్? 30000 సార్. 30000. అంటే మీకు డ్రా చేయడానికి కేవలం 4000 డ్రా చేసుకోవచ్చండి, మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడే అవకాశం లేదు? అంతే కదా సార్, అంటే కదా దానికి లైన్లో ఉండాలి కదా. ఇప్పుడు 9 గంటల నుంచి వచ్చి లైన్లో నిలబడినా సార్. జెరాక్స్ ఇప్పుడు ఇక్కడికి లైన్ లేక వచ్చిన తర్వాత జెరాక్స్ కావాలంటున్నారు ఆధార్ కార్డు. అదేదో ముందుగా చెప్పుకుంటే అది బయట తెచ్చుకోమంటారు. ఇంకా అది కూడా ఇబ్బందే కదా. ప్రైవేట్ బ్యాంకులు 9 గంటలకే స్టార్ట్ చేశారు, వీళ్ళు 10 గంటలకు స్టార్ట్ చేస్తారు కదా. ఇది అంటే న్యూస్లో చేయని చెప్పానంటే 8:30 కంట మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేస్తారు, మిగతావన్నీ ఏదో 10 గంటలకు అనేసి అన్నారు. కానీ 10:30 అయింది, 10 ఇంకా అయిపోతున్నారు.
కృషి ఇక్కడ చూస్తుంటే బ్యాంకులో పెద్ద ఎక్కువ ఉన్న కౌంటర్లే కాక అదనంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా బ్యాంకులు తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మీద కొన్ని కౌంటర్స్ లో డిపాజిట్ కౌంటర్స్ లోనే ఎక్కువగా ఉన్నాయి డిపాజిట్ కౌంటర్స్ తో పాటు అదే విధంగా పదులు వందల నోట్లను తీసుకోవడానికి వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్న దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు దీంతో పాటు రెగ్యులర్ కాగా వచ్చే వినియోగదారులు వారి సేవలను ఈ రెండు రోజుల పాటు కూడా బ్యాంకర్లు నిలిపివేసినట్టు తెలుస్తుంది కేవలం ఈ రోజు వినియోగదారులకు బ్యాంకర్లు నగదు 4000 రూపాయలు ఇవ్వడంతో పాటు అదే విధంగా చిల్లర నోట్లను 100 రూపాయల నుంచి కింది సంబంధించిన నోట్లను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము మిగతా విషయాలు మిగతా బ్యాంకులకు సంబంధించిన విషయాలన్నీ మిగతా ఖాతాదారుల వ్యవహారాలన్నీ ఈ 3 రోజుల తర్వాతనే చేస్తామని చెప్తున్నారు ఇది దీంతో పాటు వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరుకొని తమ నగదును తీసుకోవడానికి వినియోగదారులు చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ఇదే పరిస్థితి ఇక్కడ తిరుపతిలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా నిన్న మొన్న రాత్రి నుంచి పడిన ఇబ్బందుల నుంచి తేరుకోవడానికి అదనంగా 4000 రూపాయలు తీసుకోవడానికి కోసం వచ్చిన వారితో పాటు తమ దగ్గర ఉన్న నిల్వలను బ్యాంకులో వేయడానికి కూడా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్న దృశ్యాలు తిరుపతి మొత్తం కనిపిస్తున్నాయి ఋషి.